हाय स्टूडेंट्स, वेलकम टू भास्कर्स बायोलॉजी 2022-2023 बैच संबंधी आईपीई नीट एमसेट पॉइंट ऑफ व्यू प्रिपेयर होने वालों कोसम मन प्रति चैप्टर कोड़ा चेप्पडम स्टार्ट चेयडम जरिगिंदी. ऑलरेडी मन फर्स्ट अंटे फर्स्ट इयर बॉटनी संबंधी फर्स्ट चैप्टर अनेटुवंटि द लिविंग वर्ल्ड अनेदी स्टार्ट चेयडम जरिगिंदी. दीनिकि संबंधी कोन्नि पार्ट्स अयिते मनं चेयडम जरिगिंदी. सो दानि कंटिन्यूस गा वस्तुन्नटुवंटि वीडियो इदी. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు జీనస్ ఆల్రెడీ స్పీసీస్ అనేది లాస్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. వీడియో మనం జీనస్ నుంచి స్టార్ట్ అవుతుంది. జీనస్ కంప్రైజెస్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసీస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసీస్ మొత్తాన్ని మనకి జీనస్ లో మనం పెట్టడం జరుగుతుంది. సో ఇది అయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ విచ్ హ్యాస్ మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్ ఇన్ కంపారిజన్ ఆఫ్ స్పీసీస్ టు अदर जेनेरा. मन के स्पीसीस नीचे नैक्स्ट अदर जेनेरा की सो कामन क्यार्टर्स मन रिटेड चूस जरूरत. अगर चूड़ी जेनस अंत मन ऐक्चुअल चुप्वा रिटेड स्पीसीस ग्रूप आफ् रिटेड स्पीसीस मन अंटे जेनस जरूरत. सो कोई एग्जापल इविंद मैं चूँ पोटाटो ब्रिंजा आर् टू डिफरेंट स्पीसीस बट बिलांग्स टू द जेनस सोलानम. ఇక్కడ పొటాటోతో సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మనకి సొలానం ట్యూబరోజం అంటాం, అలాగే బ్రెంజాల్ మనం ఏంటంటే సొలానం మెలాంజినా అంటాం. సో రెండిట్లోనూ కూడా జీనస్ అనేది కామన్, కానీ అవి పొటాటో వేరు బ్రెంజాల్ వేరు. అలా అంటే ఇక్కడ ఏమైందంటే కొన్ని కామన్ గా ఉన్నటువంటి రిలేటెడ్ ఉన్నటువంటి స్పీసీస్, ఇక్కడ మనకి రెండు స్పీసీస్ రావడం జరుగుతుంది. మనకి సొలానం రెండిట్లో కూడా కామనే. పొటాటోతో జీనస్ సొలానం ట్యూబరోజం అంటాము, దీన్ని సొలానం మెలాంజినా అంటాం. సో ఈ మెలాంజినా ట్యూబరోజం అనేది స్పీసీస్, కానీ రెండింటికి కామన్ గా మనకి జీనస్ ఉంటుంది. అందుకని మనకి అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసీస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ పొటాటో బ్రింజాల్ రెండు కూడా మనకి సొలానం అనేటువంటి జీనస్ కి చెందుతాయి. స్పీసీస్ అయితే మాత్రం డిఫరెంట్, కానీ ఇక్కడ మనకి జీనస్ వచ్చేసరికి రెండు కూడా కొన్ని కామన్ క్యారెక్టర్స్ వల్ల ఈ రెండు స్పీసీస్ ని కూడా తీసుకెళ్లి సొలానం అనే జీనస్ లో మనం పెట్టడం అనేది జరిగింది. ఇది మనకి జీనస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఫ్యామిలీ చూడొచ్చు ఇక్కడ. ద నెక్స్ట్ కేటగిరీ ఫ్యామిలీ హ్యాస్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనిరా. మనకి గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనిరా అంటే జీనస్ అనొచ్చు. సో ఈ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్ ని మనం ఏంటంటే ఫ్యామిలీ అని చెప్పడం జరుగుతుంది. సో ఫ్యామిలీ కూడా సంబంధించి మనకి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే త్రీ డిఫరెంట్ జెనిరా ఏంటండి, సొలానం నికోటియానా దతురా. ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ జీనస్ జెనిరాస్. సో సొలానం నుంచి సంబంధించి మనకి రెండు చెప్పుకున్న స్పీసీస్ సొలానం ట్యూబరోజం, సొలానం మెలాంజినా, అలాగే మన నికోటియానా టొబాకో అంటే మనకి పొగాకు తొలగు సైంటిఫిక్ దత్తురా. మనం మనకి ఏంటంటే ఇది ఇది మూడు కూడా మనకి ఏంటంటే సొలనేసీ ఫ్యామిలీకి చెందుతాయి. ఇక్కడ చూడొచ్చు ఈ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసీస్ అన్ని కూడా కలిపి మనకి జీనస్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్ అన్ని కలిపి మనకి ఫ్యామిలీ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫ్యామిలీలో మనకి ఏమి ఇచ్చిన ఎగ్జాంపుల్ సొలానం నికోటియానా దత్తురా, ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ జీనస్, కానీ ఈ మూడింటిని కలిపి మనకి సొలనేసి ఫ్యామిలీలో పెట్టడం జరిగింది. సో ఇది మనకి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఆర్డర్కి వెళ్తే, నెక్స్ట్ ఆర్డర్ చూద్దాం. సో ఆర్డర్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, జనరల్లీ ఆర్డర్ అండ్ అదర్ హయ్యర్ టాక్సానమిక్ కేటగిరీస్ కింద చెప్పొచ్చు. ఇందులో మనకి ఆరు మనం చూడండి, ఐడెంటిఫైడ్ బేస్డ్ అనే అగ్రిగేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం చూడండి, ఆర్డర్ బిలాంగ్స్ ఏ హయ్యర్ కేటగిరీ ఇక్కడ మనం చెప్పొచ్చు. అయితే దీనికి కూడా సంబంధించి చూడండి, ఈజ్ ద అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ విత్ ఎగ్జిబిట్ ఎ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్. సో మనకి ఏంటంటే కింద నుంచి పై స్థాయికి వెళ్లే కొద్ది మనకి హైయర్ కేటగిరీకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏమైంది, ఓన్లీ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లాంట్ ఫ్యామిలీస్ ఏమిచ్చినంటే కన్వాల్వియేసీ ఒకటి, సొలనేసీ ఒకటి. సో రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ అన్ని కూడా మనకి ఏంటంటే ఏ ఆర్డర్లో పెట్టాలంటే పాలీమోనియలిస్ అనే ఆర్డర్లో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి రెండు ఫ్యామిలీస్ కూడా ఒకే ఆర్డర్లో రావడం జరుగుతుంది. అదేంటంటే పాలీమోనియలిస్ అనేటువంటి ఆర్డర్లోకి మనం రావడం జరిగింది. సో మెయిన్లీ బేస్డ్ ఆన్ ద ఫ్లోరల్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. దేన్ని బేస్ చేసుకో పెట్టంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్, మనకి వెజిటేటివ్ క్యారెక్టర్స్ కంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ట్యాగ్జా అంటే క్లాసిఫికేషన్ చేయడంలో. సో కాబట్టి ఫ్లోరల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని కన్వాల్వ్ చేసి సాలేసి రెండు ఫ్యామిలీస్ ని కూడా తీసుకెళ్లి పాలిమోనియల్స్ అనే ఆర్డర్లో పెట్టడం జరిగింది. సో ఇదే మనకి నెక్స్ట్ వస్తే, ఇదే మనకి తెలిమిడియంలో వీటిని ఒకసారి మనం చూద్దాం. సో తెలిమిడియంకి వచ్చేసరికి వర్గీకరణ రకాల జాతి అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రజాతి, జీనస్. ప్రజాతి అంటే చూడండి,
ప్రజాతికి की దగ్గర సంబంధాలను జాతులను కలిగి ఉంటుంది. దగ్గర సంబంధాలు కలిగిన జాతులనే మనం అంటే ప్రజాతికిని చెప్పడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ కూడా మనకి ఇక్కడ జరిగింది చూడండి, పొటాటో సో బంగాళదుంప, అలాగే మనకు వంకాయ సో సొలానమ్, ఈ రెండు కూడా మనకి సొలానమ్ అనేటువంటి ప్రజాతికి చెందుతాయి. ఈ రెండు కూడా దేని చెప్తే అంటే సొలానమ్ అనే ప్రజాతికి ఇవి రెండు కూడా చెందడం జరుగుతుంది. ఇవి రెండు వేరు వేరు. సో పొటాటోని సొలానమ్ ట్యూబరోజ్ ఏమంటాం, వంకాయని సొలానమ్ మెలాంజిన్ అంటాం. సో స్పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ రెండు స్పీసెస్ ని తీసుకొచ్చి మనకి ఏంటంటే ఈ సొలానమ్ అనేటువంటి ప్రజాతిలో పెట్టడం జరిగింది. సో ఇది ప్రజాతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రతి పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుటుంబానికి వచ్చేసరికి, ఫ్యామిలీకి వచ్చేసరికి, వర్గీకరణలో తర్వాత ప్రమాణమైన ఒక కుటుంబం సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రజాతుల సమూహాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఫ్యామిలీలో ఏముంటుందంటే సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రజాతులు కలిపి. ఇక్కడ మనం చూడండి, జాతులన్నీ కూడా కలిపి, కొన్ని జాతులు కలిపి మనకి ఏమైంది ప్రజాతి కింద ఫామ్ అయింది, కొన్ని ప్రజాతులన్నీ కలిపి మనకి ఏంటి కుటుంబం కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో దీనికి కూడా సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఉదాహరణ ఏంటంటే చూడండి, ప్రత్యుత్పత్తి అంటే చూసుకొని సొలానం ఒకటి, నికోటియానా ఒకటి, దత్తుల ఒకటి. సో ఈ మూడు కూడా వేరువేరుగా ఉన్నటువంటి ప్రజాతులు. ఈ మూడు ప్రజాతుల్ని కూడా తీసుకొచ్చి సొలనేసి అనే కుటుంబంలో చేర్చడం జరిగింది. సో ఇది మనకి కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే, కుటుంబం తర్వాత వచ్చేది అంటే మన క్రమం. సో క్రమానికి, క్రమం విషయానికి వస్తే, ఆర్డర్కి వచ్చేసరికి సాధారణంగా క్రమము అదే అంతకంటే ఉన్నత వర్గీకరణ ప్రమాణాలను లక్షణ సముదాయాలు ఆధారంగా గుర్తిస్తారు. కొన్ని అగ్రిగేట్స్ బేస్ చేసుకొని వీటిని వివరించడం జరుగుతుంది. అయితే దీనిలో మనకి ఉన్నటువంటి నెక్స్ట్ ఏంటంటే, కుటుంబాల్లో క్రమం ఏదైతే ఉందో క్రమం అనేసరికి కొద్ది కూడా సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. అది దీనిలో మనం చూడండి, క్రమం ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అందు అవడం వల్ల తక్కువ లక్షణాలతో మాత్రమే సారూప్యతను కలిగి ఉండి వేరువేరు కుటుంబాలను కలిగి ఉంటుంది. సో మనకి కొన్ని వేరువేరు కుటుంబాలు అని కూడా అయితే ఇక్కడ మనకి ఏంటంటే తక్కువ లక్షణాలు, ఫ్యూ క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ మనకి కన్సిడర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పై స్థాయికి వెళ్లే కొద్ది మనకి ఏమవుతుందంటే ఈ లక్షణాలు అనేవి తక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఒకే రకమైన కొన్ని కుటుంబాలు కలిపి మన క్రమంలో చేయడం జరిగింది. నుంచి కొన్ని కుటుంబాలు ఇవ్వడం జరిగింది, కన్వాల్వ్ ఏసీ ఒకటి, అదే మనకి సొల్నేసి. ఈ కన్వాల్వ్ ఏసీ అదే మనకి సొల్నేసి రెండు కుటుంబాలు కూడా ఏంటంటే పుష్ప లక్షణాలు ఆధారంగా చేసుకొని పాలీమోనియలిస్ అనేటువంటి క్రమంలో చేర్చడం జరిగింది. అంటే రెండు కుటుంబాలు, వేరువేరు కుటుంబాలు, కొన్ని లక్షణాల్లో పోలికలు కలిగి ఉంది, ఆ పోలికల లక్షణాలు కూడా చాలా తక్కువ పోలికలు ఉన్నాయి. సో ఆ తక్కువ పోలికలు ఉన్నటువంటి ఈ కన్వాల్వ్ ఏసీ అదే మనకైనా సొలనేస్ రెండు కుటుంబాలని కూడా పాలీమోనియలిస్ అనే క్రమంలో చేర్చడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో ఫ్యామిలీస్ అదే మనకి క్రమాలు, ఈ రెండు కూడా కుటుంబాలు క్రమాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత వస్తున్నటువంటిది ఏంటంటే చూడండి, క్లాస్, తరగతి. సో తరగతి వచ్చేసరికి పోలికలు కల క్రమాలను కలిగిందే మన తరగతి. కొన్ని పోలికలు కలిగినటువంటి క్రమాలను మనకి ఏంటంటే తరగతి అవుతుంది. దీనికి ఉదాహరణ కూడా కొన్ని ఎవరు జరిగింది, వృక్షరాజ్యంలో మాల్వేలిస్, రోజేలిస్, పాలీమోనియలిస్ మూడు ఉన్నాయి. మొదలైన క్రమాలు కలిపి మనకి డైకాటిలిడినే అంటే ద్విదళ బీజాల తరగతిలో చేర్చడం జరిగింది. మనకి ఎన్ని చూడండి, ఫ్యామిలీ మనకి ఏదైతే మనం తరగతి అనుకో, తరగతికి మనకి లాస్ట్ ఏమవుతుంది, మాల్వేలిస్, అదే మనకి రోజేలిస్, పాలీమోనియలిస్. సో ఈ చివరి ఆ పదాలు చూడండి. సో అయితే ఈ మూడు కూడా మనకి దేనికి సంబంధించినటువంటివి, ఈ మూడు కూడా ఈ క్రమాల తరగతి, ఈ క్రమాలన్నీ కూడా కలిపి మనకి తరగతి కింద మనకి ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ తరగతి ఏంటంటే డైకాట్లనే ద్విదళ బీజాల్లోకి వీటన్ని కూడా చేర్చడం జరిగింది. సో ఇది, సో ఇలా మనం ఏంటంటే ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో కూడా చెక్ చేద్దాం రెండును. సో మనకి క్లాస్కి వచ్చేసరికి క్లాస్ ఇంక్లూడ్స్ రిలేటెడ్ ఆర్డర్స్. సో రిలేటెడ్ ఆర్డర్స్ అన్ని కూడా మనకి క్లాస్లోకి రావడం జరుగుతుంది. అయితే రిలేటెడ్ ఆర్డర్స్ ఏంటనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది చూస్తే ఇక్కడ చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ కింగ్డమ్లో మనకి లైక్ మాల్వేలిస్, రోజేలిస్, పాలీమోనియలిస్. సో ఈ మూడు కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ అన్ని కూడా మనకంటే ఏ క్లాస్లో పెట్టారంటే డైకాటిలిడినే క్లాస్లో పెట్టడం జరిగింది. సో ఇది మనకి నెక్స్ట్ వస్తున్నటువంటి ఎగ్జాంపుల్. సో దీని తర్వాత వస్తే డివిజన్, అలాగే మనకి ఫైలం అన్నం. గుర్తుపెట్టుకుని రెండు పదాలు వచ్చినాయి, డివిజన్ ఒకటి లేదా ఫైలం అనొచ్చు. మరి డివిజన్ ఏంటి, ఫైలం ఏంటి? డివిజన్ అనేది ప్లాంట్కి సంబంధించినటువంటిది, ఫైలం అనేది యానిమల్కి సంబంధించినటువంటి, అంటే యానిమల్ క్లాసిఫికేషన్లో ఇక్కడికి వచ్చరికి ఈ లెవెల్కి వచ్చేసరికి మనం ఫైలం అని చెప్తాం. అదే ప్లాంట్ అయితే మాత్రం ఈ లెవెల్కి వచ్చేసరికి డివిజన్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, డివిజన్ ఇన్క్లూడ్స్ రిలేటెడ్ క్లాసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్లాంట్స్. సో మనకి ప్లాంట్స్ అనే ప్లాంట్ సంబంధించినటువంటి డివిజన్ అని చెప్తుంటాం.
చూడండి క్లాస్ లైక్ డైకాట్లు ఉన్నాయి అండ్ మోనోకాట్లు ఉన్నాయి. సో పైన ఆల్రెడీ మనకి ఏదైతే మనం క్లాస్ అనుకున్నాం డైకాట్లు అని చెప్పుకున్నాం, అలాగే మనకి డైకాట్లు ఉన్నాయి ఉంది మోనోకాట్లు రెండు కూడా మనకి అంటే క్లాసెస్ అని చెప్పుకున్నాం. విత్ ఏ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ కొద్దిగా ఉన్నటువంటి సిమిలర్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని హయ్యర్ క్యారెక్టర్ డివిజన్ ఏ డివిజన్ లో పెట్టారు, స్పెర్మిటో ఫైటర్ అనే డివిజన్ లో పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకుని డివిజన్ ఏంటంటే స్పెర్మిటో ఫైటర్. సో దీనిలో కూడా సబ్ ఉంటాయి, సబ్ డివిజన్ వచ్చేసరికి యాంజియోస్పెర్మ్స్ స్పెర్మ్ అంటాం. సో అది వదిలేయండి. ఇక్కడ మనకి ఏంటంటే డివిజన్ అనేసరికి ఏమవుతుందంటే ఇంక్లూ క్లాస్ రిలేటెడ్ ఉన్న క్లాసెస్ కలిపి మనకి డివిజన్ లో పెడుతుంది. రిలేటెడ్ ఉన్న క్లాస్ ఏంటంటే డైకాట్లర్ మోనోకాట్లర్. సో రెండింటి తీసుకొచ్చి మనకి అంటే స్పెర్మిటో ఫైటర్ డివిజన్ లో పెట్టడం జరిగింది. సో అదేవిధంగా మనకి యానిమల్స్ కూడా ఏమవుతుందంటే ఫైలమ్ లో పెట్టడం జరుగుతుంది. రిలేటెడ్ ఉన్న క్లాస్ అని కూడా ఫైలమ్ లో పెట్టడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి మనకంటే కింగ్డమ్. ఈ కింగ్డమ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు కింగ్డమ్ ఆల్ ప్లాన్స్ బిలాంగ్ టు వేరియస్ డివిజన్స్ ఆర్ అసైన్ టు హైయెస్ట్ కేటగిరీ. గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే హైయెస్ట్ కేటగిరీ కాల్ కింగ్డమ్ ప్లాంటే. సో ప్లాంటే కింగ్డమ్ లో చేర్చడం జరిగింది. సో ఇది ప్లాంటే కింగ్డమ్ ఉంటుంది. అదేవిధంగా కింగ్డమ్ లో మనకి యానిమల్స్ సంబంధించి యానిమేలియా అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి హైయెస్ట్ కేటగిరీ కింగ్డమ్ కు వచ్చేసరికి రెండే రెండు కింగ్డమ్ ఉంటాయి, అయితే ప్లాంట్ కింగ్డమ్ లేదంటే యానిమల్ కింగ్డమ్. ఇక్కడ కూడా చార్ట్ కూడా ఉండడం జరిగింది. బాటమ్ లో మనకి ఏముంటుంది స్పీసెస్ ఉంటాయి, దానిపైన జీనస్, దానిపైన ఫ్యామిలీ, దానిపైన ఆర్డర్, దానిపైన క్లాస్, ఫైలమ్ ఆర్ డివిజన్. ఫైలమ్ అనేది మనకి యానిమల్ సంబంధించింది, డివిజన్ అనేసరికి మనకి ప్లాంట్ సంబంధించింది. సో పైన మనకి ఏంటంటే హైయెస్ట్ కేటగిరీ మనకి కింగ్డమ్ అని చూద్దాం. సో బేస్ లో మనకి ఏమంటే స్పీసెస్ ఉండడం జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది దీని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఫామ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ఫామ్ లో కామన్ నేమ్ ఉంది, ఇక్కడ మనకి ఏమొచ్చేది కామన్ నేమ్ ఇచ్చాడు, బొటానికల్ నేమ్ ఇచ్చాడు, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలమ్ ఆర్ డివిజన్. సో ఇది చెప్పే ముందు ఒకసారి తెలియపడం కూడా రిమైనింగ్ ఏంటన్నది అవి కూడా మనం ఫినిష్ చేద్దాం. సో ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ పోతాం. ఏదైతే మనకి నెక్స్ట్ మనం చెప్పుకునేది అంటే క్రమం, తరగతి ఇవన్నీ అయిపోయి. సో తరగతి తర్వాత మనకంటే చూడండి విభాగం లేదా ఫైలం అని చెప్పుకున్నాం. పోలికలు కలిగిన తరగతులు కలిపి మొక్కల్లో మనకి విభాగంలో చేరుస్తారు. అయితే ఇక్కడ మనకి ఏవే ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఏవైతే తరగతులు అంటే డైకాట్లు ఉన్నాయి ద్వదల బీజాలు ఒకటి, మోనోకాట్లు ఉన్నాయి ఏకదల బీజాలు, రెండు తరగతులను కూడా కలిపి ఏంటంటే స్పెర్మిటోఫైట్ అనేటువంటి విభాగంలోకి చేర్చడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి స్పెర్మిటోఫైట్ అనేది విభాగం. సో ఇది మనకి ప్లాంట్ సంబంధించి. మరి యానిమల్స్ సంబంధించి జంతువులకు సంబంధించి ఏమవుతుందంటే చూడండి విషయంలో పోలికలు కలిగిన తరగతులు అన్ని కలిపి ఫైలంలోకి చేర్చడం జరుగుతుంది. సో ఫైలం అనేది నెక్స్ట్ అవడం జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చేది ఏంటంటే రాజ్యం కింగ్డమ్ అంటాం. ఈ రాజ్యం వచ్చేసరికి వివిధ విభాగాలకు చెందిన మొక్కలన్నింటినీ కలిపి మొక్కల వర్గీకరణ వ్యవస్థ అత్యున్నత స్థాయి ప్రమాణం అనేటువంటి వృక్ష రాజ్యంలోకి చేరుస్తారు. సో వీటన్ని విభాగాలు ఏవైతే విభాగాలన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేస్తారంటే వృక్ష రాజ్యం, ఇంకా వృక్ష రాజ్యం ఉంటుంది. అదేవిధంగా వివిధ ఫైలములకు చెందిన జంతువులన్నీ తీసుకొచ్చే జంతు రాజ్యంలోకి చేరుస్తారు. సో ఇలా మనకి వృక్ష రాజ్యము అదేవిధంగా జంతు రాజ్యం ఉంటుంది. అలాగే కింద నుంచి పై స్థాయికి వెళ్ళేస్తుంది లక్షణాలు అనేవి తగ్గుతుంటాయి. సో ఈ పాయింట్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇదే మనం ఇక్కడ బాక్స్ లో మనకి ఇవ్వడం జరిగింది టేబుల్ ఫామ్ లో. కింద జాతి ఉంది, జాతి కలిపి మన ప్రజాతి ఫామ్ అవుతుంది, ప్రజాతి పైన కుటుంబం, కుటుంబం పైన క్రమం, క్రమం పైన తరగతి, తరగతి పైన ఫైలం, విభాగం రాజ్యం. గుర్తుపెట్టుకోండి జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, ఈ వరుస క్రమం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మీరు చూసుకోండి జాతి, ప్రజాతి, కుటుంబం వరకు మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ కుటుంబం ఖాతా స్టార్ట్ అయింది కాబట్టి దీని పైన కూడా మళ్ళీ ఖాతాలో స్టార్ట్ అవుతుంది. క్రమం, క్రమం తర్వాత తరగతి, తరగతి తర్వాత ఫైలం లేదా విభాగం, విభాగం తర్వాత రాజ్యం. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి సైంటిఫిక్ నేమ్స్ అవి కూడా ఒక టేబుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ఫామ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు కూడా ఒకటే టెర్మినాలజీ అయితే మాత్రం ఒకటే. ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు ఈ దేనికి సాధారణ నామము, అదేవిధంగా మనకేంటే శాస్త్రీయ నామము, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, ఫైలం, ఇంతవరకు ఉండదు. అలాగే దీని చివరి రాజ్యం కూడా మీరు అలా చెప్పగలరు. అయితే మొక్కలైతే మనం ఏమంటే వృక్ష రాజ్యం అంటాం, జంతువులు అయితే మనం ఏంటంటే జంతు రాజ్యం చెప్తాం. ఇది మనకు ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో ఈ టేబుల్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే టేబుల్ తీసుకుందాం. ఒకసారి టేబుల్లో మనకి కామన్ నేమ్ మ్యాన్ ఇచ్చాడు, హౌస్ ఫ్లై, మ్యాంగో, వీట్ ఫోర్ ఇచ్చాడు, అంటే రెండు యానిమల్స్, రెండు ప్లాంట్స్ సంబంధించి. ఇక్కడ చూడండి మ్యాన్ సంబంధించిన బయోలాజికల్ నేమ్ అంటే మన సైంటిఫిక్ నేమ్ హోమో సేపియన్స్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి టేబుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. మ్యాన్ తాలూక సైంటిఫిక్ నేమ్ హోమో సేపియన్స్. జీనస్ నేమ్ కి వచ్చేసరికి హోమో అంటాం, ఎందుకంటే హోమో అనే జీనస్, మనకి సేపియన్స్ అనేది ఏంటంటే స్పీసెస్ కాబట్టి హోమో రాసాం. ఫ్యామిలీ వచ్చేసరికి హోమినిడే ఏ అని వస్తుంది లాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్కి వచ్చేసరికి ప్రైమేటా, దీన్ని మనం ఏంటంటే ప్రైమేటా అంటాం. క్లాస్కి వచ్చేసరికి మ్యామేలియా.
లాస్ట్ ఫైలం లేదా డివిజన్. మనకి ఇది ప్లాంట్ కాబట్టి యానిమల్ కాబట్టి మనం ఫైలం అని చెప్పుకుంటాం. ఏ ఫైలం అంటే కార్డేట ఫైలం చెందుతుంది. నెక్స్ట్ హౌస్ ఫ్లైకి వచ్చేసరికి మస్కా డొమెస్టిక్, దీన్ని మనం ఏమంటాం మస్కా డొమెస్టిక్. జీనస్ నేమ్ వచ్చేసరికి మస్కా. ఫ్యామిలీ నేమ్ వచ్చేసరికి అంటే మస్కిడే. చూడండి మస్కా మస్కిడే అలా గుర్తుపెట్టుకోండి. మనకి హోమో హోమినే హోమినిడే అలా మస్కా మస్కిడే. నెక్స్ట్ ఆర్డర్కి వచ్చేసరికి డిప్టెరా. ఇవి క్లాస్ ఇది ఇన్సెక్ట్ కాబట్టి ఇన్సెక్ట్ అని చెప్పుకున్నాం. ఇవి ఆర్థ్రోపోడా ఫైలంకి అయితే చెందుతాయి. సో ఈ రెండు కూడా మన కింగ్డమ్ ఏంటంటే యానిమల్ కింగ్డమ్కి అయితే మాత్రం రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మ్యాంగో వచ్చేసరికి మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంగో తాలూకు సైంటిఫిక్ నేము. సో ఇది జీనస్ ప్రజాతి నామం వచ్చేసరికి మనకి మ్యాంజిఫెరా చెప్తాం. ఫ్యామిలీ వచ్చేసరికి అనకార్డియేసి గుర్తుపెట్టుకోండి. అనకార్డియేసి ఫ్యామిలీ చెందుతుంది. ఆర్డర్కి వచ్చేసరికి సాపిండేలిస్ వచ్చింది. క్లాస్కి వచ్చేసరికి డైకాట్లనే. నెక్స్ట్ డివిజన్కి వచ్చేసరికి స్పెర్మిటోఫైటా. నెక్స్ట్ వీట్ తాలూకు సైంటిఫిక్ నేమ్ ట్రిటికమ్ వల్గేర్. దీనిలో మనకి జీనస్ ప్రజాతి నామం ఏంటంటే ట్రిటికమ్ వస్తుంది. ఫ్యామిలీ వచ్చేసరికి పోయేసి. అదే మనకి చూడండి ఆర్డర్ పోయేలిస్. పోయేసి పోయేలిస్. అలాగే క్లాస్కి వచ్చేసరికి మోనోకాట్లు ఉన్నాయి. ఇది డైకాట్లు ఉన్నాయి, ఇది మోనోకాట్లు ఉన్నాయి. సో డివిజన్ మాత్రం మనకి ఏమొస్తుంది స్పెర్మిటోఫైటాకి అయితే మాత్రం చెందుతుంది. సో ఇది మనకి ఒక నాలుగు సైంటిఫిక్ నేమ్స్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఇదే ఒకసారి తెలుగు మీడియంలో కూడా మీకు చూపిస్తాను. ఒకసారి అది కూడా ఆ టేబుల్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక చూడండి మనకి ఇవ్వడం జరిగింది మనిషి ఈగ మామిడి గోధుమ. సో మనిషి హోమో సేపియన్స్ అంటాం. ప్రజలకు వచ్చేసరికి హోమో. కుటుంబం వచ్చేసరికి హోమినిడే. హోమో హోమినిడే. క్రమం ప్రైమేట్ ప్రైమేటా. తరగతి వచ్చేసరికి క్షీరదాలు. అలాగే మనకి ఫైలం వచ్చేసరికి కార్డేట ఫైలం. నెక్స్ట్ ఏగ వచ్చేసరికి మస్కా డొమెస్టికా అంటాం. మస్కా ప్రజాతి, ఎందుకంటే మస్కా ఫస్ట్ పేర్ ప్రజాతి కాబట్టి ప్రజాతి రాసం. మస్కిడే అనేది ఏంటంటే కుటుంబం. డిప్టెరా అనేది క్రమం అవుతుంది. ఇన్సెక్టా తరగతి అవుతుంది. ఆర్థ్రోపోడా మనకి ఏంటంటే ఫైలం అవుతుంది. మామిడికి వచ్చేసరికి మ్యాంజిఫెరా ఎందుక. ప్రజాతి నామం వచ్చేసరికి మ్యాంజిఫెరా. కుటుంబం అనకార్డియేసి. క్రమం సాపిండేలిస్. తరగతి వచ్చేసరికి దుదల బీజాలు. మనకి ఇది ఇది ప్లాంట్ కాబట్టి అంటే మొక్క కాబట్టి మన విభాగం వచ్చేసరికి స్పెర్మిటోఫైట. సో గోధుమకి వచ్చేసరికి త్రిటికం వల్గేర్. ప్రజాతి నామం ఏంటంటే త్రిటికం. కుటుంబం పోయేసి. క్రమం వచ్చేసరికి పోయేలిస్. పోయేసి పోయేలిస్. ఈ తరగతి వచ్చేసరికి ఏకదల బీజాలు. నెక్స్ట్ ఏంటంటే ఏదైతే మనం విభాగం అనుకున్న విభాగం వచ్చేసరికి స్పెర్మిటోఫైట. సో ఇది సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే వర్గీకరణ సహాయకాలు టాక్సానమిక్ ఎయిడ్స్ ఏంటంటే మనం నెక్స్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.